any hesitation. ఏ మాత్రం కూడా తటపటాయించకుండా. The Lord Jesus Christ taught them the pattern or the framework of prayer. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన యొక్క నమూనాని వాళ్ళకి నేర్పించారు. In one sense, prayer is also worship. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన కూడా ఆరాధనే. ఎందుకంటే ప్రేయర్ వాట్ వి ఆర్ టెల్లింగ్, ప్రార్థనలో ఏమని మనం చెప్తాం, లార్డ్ యు ఆర్ గ్రేట్, ప్రభువా నీవు గొప్పవాడు, వి డిపెండ్ ఆన్ యు, మేము నీపైనే ఆధారపడి, వి ఆర్ నీడీ పీపుల్, మేము అక్కర్లే ఉన్నవారు, దేర్ ఇస్ నన్ లైక్ యు, నీకు సాటి అయిన వారు లేరు. సో వి ఆర్ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ ప్రేయర్ ఇన్ వన్ సెన్స్. Prayer is also worshiping the Lord, acknowledging the greatness of God. ప్రార్థనలో ఈ మాటలన్నీ కూడా మనం వర్ణిస్తున్నప్పుడు అది కూడా ఒక ఆరాధనే. మనము ప్రభువుని ఒప్పుకుంటాం, ఆయన గుణగణాలని మనము వర్ణిస్తున్నాం. సో హియర్ వెన్ వి సీ హి టాక్ట్ డైరెక్ట్లీ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్, ఇక్కడ ప్రభు సూటిగా వారికి ఈ ప్రార్థన యొక్క పద్ధతిని నమూనాని నేర్పించారు. ఈవెన్ టుడే, ఈ రోజు కూడా, ద లార్డ్ ఇస్ లుకింగ్ ఫర్ ఇంటర్సెసర్స్, ప్రభు విజ్ఞాపన కర్తల కొరకు ఎదురు చూస్తున్నాడు. దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద పోర్షన్స్ ఇన్ ద బైబిల్, బైబిల్ గ్రంథంలో కొన్ని భాగాలు మనం గమనిస్తే, వాట్ ద లార్డ్ ఇస్ సీకింగ్ ఆన్ దిస్ ఇయర్, ఈ భూమి మీద దేవుడు దేని వెతుకుతా ఉన్నాడు. యా, సమ్ ఆఫ్ ద థింగ్స్ వి కెన్ సీ, కొన్ని విషయాలు మనం చూడొచ్చు. హి ఇస్ సీకింగ్ ద లాస్ట్ పీపుల్, లూక్స్ గాస్పెల్ 19:10, వి ఆల్ నో, లూకా స్వార్త 19:10 లో నశించిపోయిన వారిని వెతుకుతున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, అంతే కాదు, హి ఇస్ సీకింగ్ ట్రూ వర్షిపర్స్, జాన్ 4:23, యోహాను సువార్త 4:23, యథార్థంగా ఆరాధన చేయు వారిని వెతుకుతున్నాడు. నాట్ ఓన్లీ దట్, అంతే కాదు, హి ఇస్ సీకింగ్ స్పిరిచువల్ ఫ్రూట్, లూక్ 13:7, లూకా స్వార్త 13:7 లో ఆత్మ సంబంధమైన ఫలములు వెతుకుతున్నాడు. నాట్ ఓన్లీ దట్, అంతే కాదు, హి ఇస్ సీకింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, Ezekiel 22:30, ఎజెకియల్ గ్రంథం 22:30 లో సందులో బద్దలైన బండ సందులో నిలవ తగిన వాడు కొర వెళ్తున్నాడు. అయితే 700 ఇయర్స్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు 700 సంవత్సరాల పూర్వం, ఐజయా రోట్ దట్ గాడ్ ఇస్ సీకింగ్ ఫర్ సమ్ మోర్ పీపుల్, యెషయా రాశాడు దేవుడు మరికొందరిని వెతుకుతా ఉన్నాడు. అండ్ ఐజయా చాప్టర్ 59, యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెస్ హూమ్ ద లార్డ్ ఇస్ సీకింగ్, దేవుడు ఎవరిని వెతుకుతా ఉన్నాడు. ఐజయా 59, యెషయా గ్రంథం 59వ అధ్యాయం, అండ్ వెర్స్ 16, 16వ వచనం, 59:16, and he saw that there was no man and wondered that there was no intercessor. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. In English, the intercessors are not there. English లో అయితే విజ్ఞాపన కర్తలు లేకపోయిరి అని ఉంది. 700 years before Lord Jesus Christ, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల్లో అది పరిస్థితి. What I feel is, even today, the situation is not that much changed. నేను ఏమనుకుంటున్నాను అంటే, ఈ నాటి కూడా పరిస్థితులు ఏం పెద్ద మార్పు రాలేదు. Today too, the same thing is continued. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతా. Today when we see, where are the intercessors? ఈ రోజు మనం చూస్తే విజ్ఞాపన కర్తలు ఎక్కడ ఉన్నారు? Many times when we pray for ourselves, only our job, our wife, our children, our family, that much only. అనేక పర్యాలు ప్రార్థన చేస్తున్నప్పుడు మన గురించి, మన కుటుంబం, మన పిల్లలు, మన ఉద్యోగాలు, వీటి గురించి, మన అక్కర్ల గురించే ప్రార్థన చేస్తుంటాం. ఈ రోజు వేరే వాళ్ళు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వాళ్ళు ఎక్కడున్నారు? ఆయా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన కర్తలు ఎక్కడ? ఇంకా దేశం అంతటి కొరకు కూడా. Today, especially our country is at the crossroads again. ఈ రోజు మనం ప్రత్యేకంగా మనం గమనిస్తే మన దేశము అయోమయమైన పరిస్థితిలో ఉంది. Yes, because the elections are declared. ఎందుకంటే ఎన్నికలు కూడా మరి ప్రకటించబడ్డాయి. And now it is your duty and my duty, that is to pray for the nation. కాబట్టి మన దేశం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీది నాది. Yes, God has given that power. దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. If my people, నా ప్రజలు, నా జనం, who are called by my name, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, if they humble themselves, తమను తాము తగ్గించుకొని, leave their wicked ways, వారి యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టి, and if they pray, వారు ప్రార్థన చేసినారు, I will heal the whole nation, నేను దేశమును బాగు చేస్తా. From this promise we can understand, ఈ వాగ్దానం నుండి మనం అర్థం చేసుకునే, the health of the nation is in the hands of few intercessors. దేశం యొక్క ఆరోగ్యం అనేది కొందరు విజ్ఞాపనకర్తల చేతిలో ఉంది. If those intercessors are intercessing very faithfully, God is promising, I will take care of the whole country. ఆ విజ్ఞాపనకర్తలే గాని యథార్థంగా వారు విజ్ఞాపన చేస్తే వీరిని బట్టి దేశమంతటిని బాగు చేస్తానంటాడు. A very glaring example we can see in the life of Abraham. అబ్రహాము జీవితంలో నుండి ఒక మంచి ఉదాహరణగా చూడొచ్చు. Oh, Abraham prayed in 18th chapter of Genesis. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఏ విధంగా ప్రార్థన చేశాడు? Lord, if 10 righteous people
people are there. ప్రభు 10 మంది నీతి మనుషులు ఉంటే, one man is praying, if 10 righteous people are there, God is telling, I will not destroy Sodom and Gomorrah. ఒక వ్యక్తి 10 మంది నీతి మనుషులు ఉంటే, నీవు కాపాడతావని ప్రార్థన చేస్తుంటే, దేవుడు అన్నాడు నేను సొదొమ గొమొర్ర నాశనం చేయకుండా కాపాడు. The prayer of an individual. ఒక వ్యక్తి చేసిన ప్రార్థన. Yes, God is telling, yes, I will protect that those cities. దేవుడు చెప్తున్నాడు ఆ పట్టణాలని నేను కాపాడతాను. Many times we attend the prayer meeting, but we are the only people who will belittle our prayers. అనేక పర్యాయాలు మనం ప్రార్థన కూడికల్లో ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మనల్ని మనమే చిన్న చూపు చూసుకుంటాం. అరే when I pray, what will happen? నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందిలే. Then why you are praying? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? Is it not a waste of time? సమయం వృధా కాదా? Yes, God want to do great things. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. I have kept the health of the nation, health of the whole world in the hands of the few individuals who intercess. దేశం యొక్క బాగోగులు, దేశం యొక్క ప్రపంచం యొక్క ఆరోగ్యం అంతా కూడా కొందరు వ్యక్తుల చేతిలో దేవుడు పెట్టాడు. Where are the intercessors for the Bible? ఉజ్జీవం కొరకు విజ్ఞాపన చేసేవారు ఎక్కడున్నారు? If you see, go to the North India. ఉత్తర భారత దేశాన్ని వెళ్ళి చూస్తే, I'm very sad to say, చాలా విచారిస్తారు. Some of the messengers are going and they are talking politics on the pulpits there. కొందరు బోధకులు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పుల్పిట్ మీద నుండి రాజకీయాల గురించి బోధిస్తున్నారు. Those of us who are standing in the pulpit, I am telling you, never talk about politics. పుల్పిట్ మీద నిలబడేవారు మీతో చెప్తాను, ఎన్నడూ కూడా రాజకీయాల గురించి ప్రస్తావన లేదు. God has given that chance to us, a privilege to us, to proclaim the word of God. దేవుడు దేవుని వాక్యమును ప్రకటించేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. Many times we are misusing it. అనేక పర్యాలు దుర్వినియోగం చేస్తున్నాం. I visited few states. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళా. And they are telling, brother, he has spoken like this, they have made me to hear the cassettes also. వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఫలానా సహోదరుడు ఇదిగో ఇది ఆయన చెప్పిన మాటలని రికార్డ్ చేసిన వినిపిస్తున్నారు. Don't call them. మరి వాళ్ళని పిలవకండి. వీళ్ళని పిలవద్దు. Don't call that man. ఆయన పిలవద్దు. God has not given us pulpit for that purpose. చూడండి, దేవుడు మన పుల్పిట్ ఇచ్చింది ఆ ఉద్దేశం కొరకు. That will not bring any revival. ఇది ఎలాంటి ఉజ్జీవాన్ని తీసుకుంటాం? It will not bring revival, it will bring rivalry. ఇది ఉజ్జీవం కాదు కదా, శత్రుత్వాన్ని పెంచుతుంది. Brothers and sisters, సోదరి సోదరి, let us be very careful. జాగ్రత్త పడదాం. Where are the intercessor who pray for revival? ఉజ్జీవం కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలు ఎక్కడ? About the soul winning. ఆత్మను సంపాదించే వారు. Early church, we all know. ఆరంభ సంఘం గురించి మనకు తెలుసు కదా. I am not telling anything new. నేనేది కొత్త సంగతులు చెప్పడం లేదు. Hundreds of times we have heard these things. ఈ విషయాలన్నీ కూడా వందల సార్లు విన్నావే. We all know Acts 2:42. అపొస్తల కార్యములు 2:42 మనకు పరిచయం. Yes, the early church continued steadfastly in prayer. ఆదిమ సంఘము ప్రార్థనలో వారు నిలకడగా ఉండినారు. Not only that. అంతే కాదు. In 6:4. ప్రార్థన అనేది ఇష్టం ఉంటే చేయొచ్చు అనేది కాదు, తప్పకుండా చేయవలసినది, అది నీకు బాధ్యతగా చేయాలి. యా ప్రేయర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్. ప్రార్థన దేవుని మహిమపరిచేటువంటి ఒక అవకాశం. ప్రేయర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రార్థన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటువంటి ఒక అవకాశం. ప్రేయర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ టు డు మిరకల్స్ ఫర్ ద లార్డ్. ప్రార్థన దేవుని కొరకు ఆశ్చర్యక్రియలు జరిగించే తరుణం అది. అండ్ అపోస్టిల్ పాల్ నీడెడ్ ద ప్రేయర్ 1 Thessalonians 5:25. మొదటి పత్రిక 5:25 ప్రకారం అపోస్తలుడైన పౌలుకే ప్రార్థన అవసరం. అయితే many times we heard even Charles Spurgeon, wherever he was going, there was a big prayer bag. అనేక పర్యాలు మనం విన్నాం, చార్లెస్ స్పర్జన్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన గుంపు ఆయనతో కూడా ఉండేది. Yes, every meeting, wherever our brothers are going, it must be supported by prayer. మన సహోదరులు ఎక్కడ పరిసరాలకు వెళ్తున్నా కానీ ప్రార్థనలో ఆదుకునేటువంటి ఒక గుంపు ఉండాలి. People who are standing to preach the word of God, remember, they are not great people. దేవుని వాక్యం చెప్పడానికి నిలబడుతున్న వారు గుర్తుపెట్టుకొని వారే గొప్పవాళ్ళే కాదు. Ordinary people only. వాళ్ళు సాధారణమైన ప్రజలే. Ordinary fisherman, God used Peter. సాధారణమైన చేపలు పట్టే పేతురుని దేవుడు వాడుతున్నాడు. The people who are standing, don't think that they are having big degree. నిలబడున్న వారికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి అనుకోకండి. The only support is the prayer of the church. వారికున్న ఆధారం ఒకటే, సంఘం యొక్క ప్రార్థన. But are we praying for them? అయితే వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? Brothers and sisters, సోదరి సోదరులారా, prayer is not a luxury, it is a necessity for us. ప్రార్థన ఏదో విలాసంగా గడిపేది కాదు, ఇది మన అవసరత. Many times as children of God, this is sin we commit. అనేక పర్యాలు దేవుని పిల్లలంగా ఈ విధమైన పాపం చేస్తున్నాం. What is that? ఇదేంటి? Prayerlessness is a sin.
ప్రార్థన చేయకపోవడం పాపం. ఇఫ్ ఐ వోంట్ ప్రే ఫర్ యు మెనీ టైమ్స్ వి నో మెనీ ఆఫ్ us బై హార్ట్ ఇట్ దట్స్ బెస్ట్ మనందరి కంఠస్థం వచ్చిన మాట ఎన్నో సార్లు చెప్తున్నాం. ఇఫ్ ఐ వోంట్ ప్రే ప్రార్థన చేయకపోతే, ఇఫ్ ఐ వోంట్ ప్రే ఫర్ యు ఓ ఇజ్రాయెలైట్స్ ఐ యామ్ కమిటింగ్ సిన్ సామ్యుయెల్ సే ఇజ్రాయేలారా మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. సమూయేలు చెప్పిన మాట, లెట్ us కన్ఫెస్ ఇట్, మనం ఒప్పుకుందాం. yes we are in one sense born again sinners. అవేదన చెప్పాలంటే తిరిగి జన్మించిన పాపులం. yes we may not be committing the sin that is taking us to hell fire, but we are not doing our duty by not praying. నరకానికి తీసుకెళ్ళిపోయే రకమైన పాపాలు చేయడం లేదు, కానీ మనం చేయవలసినవి మన బాధ్యతని మనం నిర్వర్తించడం లేదు. Have that deep understanding about prayer. కాబట్టి ప్రార్థన గురించి నాకు లోతైన గ్రహింపుని కలిగిద్దాం. It is a miracle. ఇది ఒక ఆశ్చర్యక్రియ. Is it not true people like you and me, ordinary people on the earth speaking to the Lord, is it not a miracle? మీద నుండి సాధారణ నేను పరలోకమందున ఆ దేవుని తండ్రి అని సంబోధించుట ఇది అద్భుతం కదా. He is the Lord of heaven. ఆయన పరలోకానికి దేవుడు. He is the Lord of whole universe. ఆయన విశ్వమంతటికి దేవుడు. When the MLA is going there, if you say hello, he will not see at you. ఒక MLA దారంట పోతా ఉంటే హలో అంటే నిన్ను వాడు పట్టించుకోడు. Because so many people will be there. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉంటారు అక్కడ. And what God is doing today? ఈ రోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? You and I are ordinary people all year. నేను సాధారణమైన ప్రజల భూమి మీద ఉన్నాను. Though he is busily engaged in so many activities. ఎన్నో కార్యకలాపాలు పనులు కలిగి ఉన్నా కూడా. I need not explain the magnitude of the creation. సృష్టి యొక్క గొప్పతనానికి నేను వర్ణించాలి. Many things we do not know. ఎన్నో విషయాలు మనకు తెలియదు. About the stars, about the planets, about the galaxies. నక్షత్రాలు, గ్రహాల గురించి, నక్షత్ర రాశుల గురించి మనకు ఏమీ తెలియదు. Even about the earth. భూమి గురించి కూడా. Even on the earth somebody told nearly right from Adam. I told some time back. Right from Adam. Till today, approximately 40 billion people are born in this world. మరి ఆదాము మొదలుకొని ఇంతవరకు కూడా 40 బిలియన్ల మంది భూమి మీద పుట్టారని కొంతకాలం క్రితం కూడా చెప్పారు. So somebody approximately has written. మించుగా రాశారు. So at present, ఇప్పుడు ప్రస్తుతం, let us say some 720-730 crores are there. 720 లేదా 730 కోట్ల మంది ఉన్నారు. And out of those 720 crores of people, 720 కోట్ల మందిలో somewhere some corner of the world you and I, we are calling the Lord and he is answering. Is it not a miracle? ప్రపంచంలో ఏదో మూలన ఎక్కడో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు విని జవాబిస్తున్నాడంటే ఇది అద్భుతం కాదా? Not only that, the Lord is paying attention for every word you and I are uttering. What a great privilege it is. అంతే కాదు, నీవు నేను పలికే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఎంత గొప్ప ఆలోచన. నీ సొంత ఇంట్లో when wife says something, husband will not hear that. భార్య ఏదైనా చెప్తే భర్త వినడు సరిగా. You all know it. అది మీకు తెలిసిందే కదా. I need not tell this open secrets. ఇవన్నీ కూడా అవన్నీ చెప్పక్కలే, ఈ రహస్యాలు అందరికీ తెలిసిన రహస్యాలు, అందరికి తెలిసిన రహస్యం. ప్రతి ఇంట్లో జరిగాయి అన్ని, ప్రతి ఇంట్లో జరిగేది. They won't carry your word. నువ్వు చెప్పే అసలు పట్టించుకోరు. Any time the wife won't carry the word of husband, husband won't carry the word of the wife. అనేక మరి భార్య భర్త మాటలు లెక్క చేయదు, అలాగే భర్త కూడా భార్య మాటలు లెక్క చేయదు. You and I being ordinary people. సాధారణమైన ప్రజలమైన నీవు నేను. Such a great God. అంత గొప్ప దేవుడు. The moment when you say loving heavenly father, the moment, yes my son, yes my daughter, is it not a miracle? ప్రేమగల పరలోకపు తండ్రి అనగానే చెప్పు నాయన, నా కుమారుడా, నా కుమార్తె ఏం కావాలి అంటున్నాడు అంటే ఇది అద్భుతం కదా. And all the prayer what you are offering is hearing carefully. అంతేగా నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా జాగ్రత్తగా వింటున్నాడు. What you are praying is hearing. నీవు చేసే ప్రార్థనలో ప్రతి మాట మాట కూడా ఆయన వింటున్నాడు. 100% I can tell. నూటికి 100% చెప్పగలను. Many of us will not hear many prayers. మనలో చాలా మంది చేసే ప్రార్థన వినం. 20-25 ప్రార్థన మొదలు పెట్టినారంటే ఖచ్చితంగా 25 నిమిషాల వరకు ఆపేదే లేదు. 10-15 నిమిషాలు. We were very sure. ఖచ్చితంగా. So that's why, of course, we were doing a bad thing. We were going out and going to the Ayam cave and having a cup of tea, again coming here, still the prayer was continuing. And very faithfully we were telling the Amen at the end of the prayer. ప్రార్థన మొదలు పెట్టగానే ఆజాం కేక్ పోయి ఛాయ్ తాగి వచ్చి మళ్ళీ కూర్చొని ఆమె అందరితో పాటు ఆమె నమ్మకంగా ఆమె చెప్పేవాడు. వాట్ డస్ ఇట్ మీ? అర్థం ఏంటి? మెనీ ఆఫ్ అవర్ ప్రేయర్స్ వాట్ వి ఆర్ ఆఫరింగ్, దో వి ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ద పెండాల్, వి విల్ నాట్ హియర్. మళ్ళీ చాలా మంది ఇట్ ఇస్ ట్రూ ఆల్సో, వెదర్ యు అగ్రీ ఆర్ నాట్. ఇక్కడ కూర్చొని కూడా చాలా మంది మనం వినం, ఇది సత్యం.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇదేంటి? అవునా కాదు? ఇట్ ఇస్ ట్రూ. ఇది సత్యం. సమ్ ఆఫ్ అస్ ఓకే వెన్ సంబడి స్టార్ట్స్ లైక్ ద అసెంబ్లీ వి విల్ వాక్ అవుట్. కొంతమంది చూడండి, కొంతమంది ప్రార్థన మొదలు పెట్టగానే అసెంబ్లీలో జరుగుతుంది కదా, లేచి వెళ్ళిపోతారు. Yes, because when the opposition leader starts speaking, the ruling party will walk out. And the ruling party starts speaking, opposition will walk out. అపోజిషన్ పార్టీ వాడు నిలబడ్డారంటే రూలింగ్ పార్టీ వాడు బయటకు వెళ్ళిపోతారు, అలాగే రూలింగ్ పార్టీ వాడు మాట్లాడితే అపోజిషన్ వాడు వెళ్ళిపోతారు. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ మెనీ టైమ్స్. అనేక పర్యాయాలు సంఘంలో అది జరుగుతాయి. ఐ నో, ఐ కెన్ నేమ్ ఆల్సో, ఇట్ ఇస్ నాట్ గుడ్. వెన్ ఐ స్టార్ట్ ప్రేయర్, టూ ఆర్ త్రీ పీపుల్ విల్ గెట్ అప్ రెగ్యులర్లీ. పేర్లు కూడా చెప్పొచ్చు, సార్ అంత బాగోదు కానీ నేను ప్రార్థన మొదలు పెట్టగానే ఇద్దరు ముగ్గురు లేచి వెళ్ళిపోతారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నా ఉద్దేశం ఏంటంటే, యాస్ హ్యూమన్ బీయింగ్స్ మెనీ టైమ్స్ వి వోంట్ హియర్ ద కంప్లీట్ ప్రేయర్ ఆఫ్ అదర్ పీపుల్. మనుషులంగా మన మాత్రం ఇతరులు చేసే ప్రార్థన పూర్తిగా విననే వినం. బట్ ది వెరీ గాడ్ ఆఫ్ హెవెన్, అయితే పరలోకమందున దేవుడు, ద మోమెంట్ వెన్ యు సే లవింగ్ హెవెన్లీ ఫాదర్ టిల్ యు సే ఆమేన్, హి ఇస్ పేయింగ్ అటెన్షన్ టు ఎవ్రీ వర్డ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. వాట్ ఏ గ్రేట్ మిరకల్, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఇస్. ప్రేమగల పరలోక తండ్రి అని మొదలుపెట్టినప్పటి నుండి ఆమేన్ అనేంత వరకు కూడా ప్రతి మాటని ఓపికగా జాగ్రత్తగా వింటూ జవాబు కూడా ఇస్తున్నారంటే నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత ఇది. హి న్యూ వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్రే. నువ్వు ఏమి ప్రార్థన చేయబోతున్నావో కూడా తెలుసు. బికాజ్ ఇన్ మాత్యు 6 బిఫోర్ స్టార్టింగ్ ద ప్రేయర్ ఇన్ వర్స్ 9, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రార్థన ఆరంభించే ముందు 9వ వచనానికి ముందు, అండ్ ఇన్ వర్స్ 8 8వ వచనంలో, ఇట్ ఇస్ రిటెన్ దట్ యువర్ ఫాదర్ నోస్ వాట్ ఆల్ యు నీడ్. ఇక్కడ రాయబడింది, మీకు అక్కరగా ఉన్నవేవు ఆయనకు తెలియను. ఆయనకు తెలియను, ఆయనకు తెలియ. Yet you pray loving heavenly father from 9th verse. తెలిసినా గానీ 9వ వచనం నుండి పరలోకమందున మా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. What you are going to pray, every sentence you are going to utter, the father. కాబట్టి నువ్వు ఏమి ప్రార్థన చేయబోతున్నావు, ప్రార్థనలో ఏ మాటలు పలకబోతున్నావు, ప్రతి మాట కూడా దేవుడికి తెలుసు. Yet he is hearing. అయినా వింటున్నాడు ఆయన. Not only that. అంతేకాదు. Your prayer, నీతో నీ ప్రార్థనతో పాటు, the son is also interceding for us. కుమారుడు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:34, and even in Hebrews 4 chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, yes, father knows our needs. తండ్రికి మన అక్కర్లు తెలుసు. And కుమారుడు కూడా మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. Not only that, అంతేకాదు, even the holy spirit is directing our prayer. పరిశుద్ధాత్మ కూడా మన పరిశుద్ధాత్మైన దేవుడితో పాటు మనం కూడా కలుసుకుంటున్నాం. ఈ నలుగురిని కూడా కలిపి పెట్టారు చూసారా దేవుడు, ఎంత గొప్ప ఆధిక్యత. people are sitting at the table, sir, or managing director, deputy managing director, like that big big people. అక్కడ వేదికలో నలుగురు అది కూర్చున్నారు, మేనేజింగ్ డైరెక్టర్ అని పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు. అండ్ ఇన్ ఎ ప్రేయర్ ఫాదర్ ఇస్ దేర్, తండ్రి ఉన్నాడు. హి న్యూ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్లీ హియరింగ్, కేర్ఫుల్లీ హియరింగ్, ఆర్ యు ప్రేయింగ్ అకార్డింగ్ టు దట్ నీడ్. మరి ఆ అక్కర్ని అనుసరించే ప్రార్థన చేస్తున్నావా లేదా ఆయన వింటున్నాడు. అండ్ ద సన్ ఇస్ ఆల్సో ప్రేయింగ్ విత్ యు, కుమారుడు కూడా నీతో పాటు ప్రార్థన. ద హోలీ స్పిరిట్ ఇస్ డైరెక్టింగ్ యు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు. సో ఇన్ ద ప్రేయర్ వాట్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ యు. కాబట్టి ప్రార్థన ఎంత చక్కని కలయిక, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, నీవు నలుగురు కలిసి ఆ ప్రార్థనలో ఉంటున్నారు. ఎప్పుడైనా ఇది ఊహించినావా? యు జాయినింగ్ యువర్సెల్ఫ్ విత్ ద ట్రినిటీ, నీవు ఆ త్రిత్వంతో ఐక్యమర్చబడుతున్నావు. కాబట్టి సహోదరి సహోదరులారా, ప్రేయర్ ఇస్ రియల్లీ ఎ ప్రివిలేజ్. ప్రార్థన నిజంగానే ఆధిక్యత. Yes. Let us utilize that. కాబట్టి దాన్ని మనం వినియోగించుకుంటాం. And how to pray? ఏ విధంగా ప్రార్థన చేయాలి? We are not going to see all those things. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకో. So when the disciples asked, teach us to pray. శిష్యులు మాకు ప్రార్థన చేయ నేర్పమని అడిగినప్పుడు, and in Luke 11th chapter, లూకాస్ వార్త 11వ అధ్యాయంలో, the Lord taught them the framework or the pattern of prayer. ప్రభు అక్కడ ప్రార్థన ఆ నమూనా ప్రార్థనకు పద్ధతిని వాళ్ళు నేర్పించారు. And he is putting through that framework some of the conditions. ఆ యొక్క ప్రార్థన నమూనా ద్వారా కొన్ని షరతులను అని పెట్టాడు. Yes, we can understand. వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. And what he is telling in verse 2? రెండో వచనంలో ఏమని చెప్తున్నాడు? When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు, అందుక ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, in Telugu it is tandri,
తెలుగులో తండ్రి, అవర్ ఫాదర్, మా తండ్రి. అండ్ దట్ ఇస్ వెరీ క్లియర్లీ రిటెన్ ఇన్ మాత్యూ 6:9. మత్తయి సువార్త 6:9 స్పష్టంగానే రాయబడింది, అవర్ ఫాదర్, మా తండ్రి. వి ఆల్ నో అవర్ ఫాదర్ ఓన్లీ 2 words, దే వోంట్ ఈవెన్ కాన్స్టిట్యూట్ ఏ కంప్లీట్ సెంటెన్స్ ఆల్సో. మా తండ్రి, మనందరికి తెలుసు కదండి ఆ మాట, అది సంపూర్ణంగా ఒక వాక్యంగా కూడా కాదు. ఓన్లీ 2 words, అది రెండు పదాలు అంతే. వి ఆర్ గోయింగ్ టు సీ దోస్ 2 words అండ్ వి విల్ గో టు ప్రే. ఆ రెండు మాటలు ఏమిటో చూసి ప్రార్థనలో వెళ్తాం. వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, దేవుడు ఏమని చెప్పు, హౌ యు హావ్ టు అడ్రస్, ఏ విధంగా సంబోధించాలి, అవర్ ఫాదర్, మా తండ్రి. Though they are 2 words, అవి రెండు మాటలేనా, బట్ దే కంటెయిన్ ఎ వెల్త్ ఆఫ్ ట్రూత్, సుండి దానిలో సత్యం యొక్క గని ఉన్నది. ఫస్ట్ ఇస్ మొదటిది ఫాదర్, తండ్రి. దాని అర్థం ఏంటిది, వెన్ యు ఆర్ ప్రేయింగ్ టు ద లార్డ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ మై లార్డ్, యు ఆర్ ప్రేయింగ్ యాస్ ఫాదర్. వాట్ ఎ వండర్ఫుల్ వెర్టికల్ రిలేషన్. దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అని కాక తండ్రి అని సంబోధిస్తున్నావు అంటే ఎంత చక్కని సంబంధం అది. Yes, what a close intimate relationship. ఎంత సన్నిహితమైన సంబంధం అది. Lord means it is a very far off relationship. ప్రభు అంటే అది కొంచెం దూరంగా ఉంటుంది. He is God and we are his creation. ఆయన దేవుడు, మనం ఆయన సృష్టి అయ్యాము. And we are very far from him. ఆయనకి మనం చాలా దూరం. Lord means a very big word. దేవుడు అనే మాట అది చాలా పెద్దది. But how the Lord is teaching? అయితే ఇక్కడ ప్రభు ఎట్లా నేర్పిస్తున్నాడు? Don't be so far. అంత దూరంగా ఉండదు. I am your father. నేను మీ తండ్రిని. I am your father. నేను మీ Even in the book of Corinthians, Corinthians రాసిన పత్రిక, I'll be there. You lead a separated life. It is written in 2 Corinthians 6:6. కొరింథీ రాసిన రెండవ పత్రిక 6:6లో మీరు ప్రత్యేకమైన జీవితం జీవించాలనే సందర్భంలో, Then what I will do? అప్పుడు నేను ఏం చేస్తాను? I will be there God and they shall be my people. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు ప్రజలయ్యుదురు. Immediately. వెంటనే. In one sense, God is correcting himself. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు సవరించుకుంటున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? If I say I am God and they are my people, the distance is so far. నేను దేవుడు, మీరు ప్రజలు అని చెప్తే ఈ దూరం పెరిగిపోతుంది. I am holy and they are many times they will fall and rage. నేను పరిశుద్ధుడను, మీరైతే చాలా సార్లు పడుతులేస్తుంటారు. So what God said? కాబట్టి దేవుడు ఏమన్నాడు? I am God and you shall be my people. నేను దేవుడను, మీరు నాకు నా ప్రజలే ఉండు. And immediately the next sentence he says, వెంటనే ఆ తర్వాత మాటలు, I shall be your father and you shall be my sons and daughters. నేను మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలను. What a desire of God to have such an intimate relationship with you and me. ఎంత సన్నిహితమైన సంబంధం మీతో నాతో కలిగి ఉండాలనే దేవుడు ఎంత గొప్ప ఆశ. Oh father, తండ్రి. When God created you and me, that is God created Adam. దేవుడు మానవుని, ఆదామును సృష్టించినప్పుడు, the book of Genesis 1:26, we all know, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో మనకు తెలుసు. Yes, the Lord was the father and Adam was the son. చూడు, దేవుడు తండ్రిగా ఉంటాడు, ఆదాము దేవుని కుమారుడు. That is what we read in even in Luke 3:38. లూకాస్ వార్త 3:38 కూడా ఉంది. The last line, ఆఖరు మాటలు, Luke 3:38, లూకాస్ వార్త 3:38. The genealogy of Mary is written there. మరియ వంశావళి రాసినప్పుడు అక్కడ కనబడుతుంది. ఈ మాట మన అందరూ తెలుసు. వాట్ ఇస్ రిటెన్ దేర్? ఏమని రాయబడి ఉంది? కేనాను ఏనోషుకు, ఏనోషు షేతు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. Adam is the son of God. ఆదాము దేవుని కుమారుడు. When the Lord created as a holy being, Adam was the son and God was the father, both were holy. దేవుడు పరిశుద్ధుడుగా, పరిశుద్ధమైన వ్యక్తిగా సృష్టించినప్పుడు దేవుడు పరిశుద్ధుడు, ఆదాము కూడా పరిశుద్ధుడే. But we all know man fell into sin. అయితే మనకు తెలుసు కదా, మానవుడు పాపంలో పడిపోయాడు. And what is the result of that? దాని ఫలితం, the fatherhood of God is changed. ఇక్కడ ఆ తండ్రి ఆ స్వభావాన్ని పోయింది, ఇప్పుడు మారిపోయింది. Yes, God is no more our father. ఇక దేవుడు తండ్రిగా లేడు. You know what Lord Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా తెలుసు? In John 8:44. యోహాను సువార్త 8:44. John 8:44. యోహాను సువార్త 8:44. The fatherhood is changed there. చూడండి, ఇక్కడ తండ్రి తత్వం అనేది మారిపోయింది. By seeing those people, what he is telling? చూడండి, వాళ్ళని చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? John 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. మీరు మీ తండ్రి యొక్క అపవాది. Apavadi has become our father. Apavadi mari tanra ayyadu. Yes, God has created in the garden of Eden, yes, holy people, he was the father, and it is written Adam is the son of God. Devudu Eden thottlo parishuddhulaga ayana srushtincharu. దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు అప్పుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది మీకు తండ్రి అయినాడు. Yes, when Adam disobeyed God. ఆదాము దేవునికి అవిధేయుడైనాడు. He obeyed Satan. సాతానుకి లోబడ్డాడు. Yes.
Jesus Christ is telling. యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నారు. You are the children of your father, the devil, the enemy. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, శత్రువు. So you are, as long as you are the child of the enemy, you cannot call God as your father. శత్రు యొక్క కుమారుడుగా ఉన్నంత వరకు దేవుడివి తండ్రి అని నువ్వు పిలవలేవు. Those of us who have come to the prayer meeting, ప్రార్థన కూడికి వచ్చిన వారు, even at our homes also, మన ఇళ్ళలో కూడా, many days we will be praying, అనేక సార్లు ప్రార్థన చేస్తాం. If you are not born again, నీవు తిరిగి జన్మించకపోతే, yeah, God has provided a way once again to become a child of God. దేవుడు మరొకసారి ఆయన బిడ్డగా అయ్యేటువంటి ఒక అవకాశం ఇచ్చాడు. Before Nicodemus in John 3:3-7. యోహాను సువార్త 3:3-7 and also very clearly in John 1:12. యోహాను సువార్త 1:12 స్పష్టంగా రాశారు. As many as received him, to them he gave power to become the children of God again. తన్ను ఎందరు అంగీకరించినో, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయి అధికారం ఇచ్చారు. Once again he will be the father. మరలా ఆయన మీ తండ్రి అవుతారు. Yes, by birth now. ఇప్పుడైతే జన్మంతో, yes, we are the, we belongs to the devil, devil is the prince of the world. అపవాదికి చెందిన వారు, అపవాది లోకాధికారి. Jesus Christ is using that word, he is your father. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, ఇదిగో అపవాది నీకు తండ్రి. But Jesus Christ came to this world, అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. Once again to make us the children of God. మరొకసారి మనల్ని దేవుని పిల్లలుగా చేయడానికి. From this it is very clearly understood. దీని నుండి మనకు స్పష్టంగా అర్థమయ్యేది, if you are not born again, though you call him as father, though you pray, God says, I am not your father, he will not hear your prayer. నీవు తిరిగి జన్మించకుండా ప్రార్థన చేసినా, తండ్రి అని ఆయన సంబోధించినా, దేవుడు అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ మాట విననంట. Oh, we have seen many people. చాలా మందిని మనం చూసాం. They are not born again. వారు తిరిగి జన్మించారు. Everybody is praying, I too want to pray. Oh, everybody has to pray. So, some people, they will come and they will pray. They are not born again. అందరూ ప్రార్థన చేయడం చూసి, సార్ నేను కూడా ప్రార్థన చేయాలి అనుకొని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారు, నేర్చుకుంటారు. ఎవ్రీ డే, ప్రతి దినం, lakhs of times, lakshala sal, the Lord's prayer is uttered by lakhs of people in the world. Many people will say that the prayer, Matthew's gospel chapter 6, 9-13, Matthaya swartha 6 adhyayamlo 9 nundi 13 vachanalo unna paralokam prarthana ani cheptaru, prabhu prarthana lakshala mani chestaru. Every day, prati dinam chestaru. In many churches, aneka sanghalu, at the end, చివరిలో ముగింపులో, మా తండ్రి, పరలోక మందున మా తండ్రి, యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, హి ఇస్ నాట్ యువర్ ఫాదర్. నీవు తిరిగి జన్మించకపోతే ఆయన నీకు తండ్రి కాదు. నాకు పరలోక ప్రార్థన వచ్చు బ్రదర్, నాకు పరలోక ప్రార్థన వచ్చేసింది. పరలోకానికి ఎడకపోదు, నరలోకంలోనే తిరుగుతావు. అది పరలోకం దాకా పోదు, అది ఇక్కడే నరలోకంలో తిరుగుతుంది. బికాజ్ హి ఇస్ నాట్ యువర్ ఫాదర్, ఎందుకంటే ఆయన నీకు దేవుడు తండ్రి కాదు. దట్స్ వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్, అండ్ దేనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సోదరి సోదరులారా, యు మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు అడ్రస్ హిమ్ యాస్ ఫాదర్, దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి హెర్డ్. ఇఫ్ నాట్, యు ఆర్ వేస్టింగ్ అదర్స్ టైం. నీవు ఆయన తండ్రి అని సంబోధించే స్థితిలో నీవు రావాలి, లేకపోతే చేసే ప్రార్థన వినబడదు. సమయం, that's why the Lord said, adikane prabhu cheppadu, I must be your father, nenu neeku tandrinai undalu. If not, prarthana cheyalani avasaram ledhu. Only one prayer for a non born again person. Chundi, tirigi janminchakunda unna vyakti cheyalasindi oka born again, tirigi janmisthe you can pray for 1,000 things. Chaala vishayalu, vela kodhi vishayalu kuda God will hear, devudu vintadu, God will answer, devudu javabistadu. Sometimes he may say yes, sometimes he may say no also. Kodhi sara sare, if you are born again, నన్ను క్షమించకుండా ఉన్న వారు చేసే ప్రార్థనకి దేవుడు నువ్వు ఆ ప్రార్థన పెట్టాడు. ఇక వేరే ఏ ప్రార్థన చేసినా, ఐ యామ్ గోయింగ్ టు ది ఎగ్జామ్, నేను పరీక్ష వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ది ఇంటర్వ్యూ, నేను ఇంటర్వ్యూ వెళ్తున్నాను, here because he is father, ivanni ane asalu pattichukondi. Only who is not born again, that prayer which goes to heaven is sukunda unna vyakti chese prarthana vintadante okate prarthana karuninchumo adada kuda, then even you will become his child. Then petition aa tarvata nundi vera kodadi, you can pray my father pade pade ee sayankalam, your father, aayana nee tandre eda. If not, ప్రార్థన చేసి కూడా లాభం, ఎందుకంటే మొదటి మాటలోనే చెప్పాలి. ఏం చేసినా గానీ అంత చెత్తబుట్టలో పోతుంది, ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం, సమయం వృధా, ఇతరుల సమయం వృధా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సోదరి సోదరులు, తండ్రి, దట్ ఇస్ ద ప్రీ రిక్విజిట్ టు ప్రే, ప్రార్థన చేయడానికి ముందు మనం చేయడం, ఇట్ ఈస్ రిటన్.
రిటన్ అవర్ ఫాదర్. మనతో ఉన్న వారితో కలిగి ఉండే సంబంధం. హీ ఈస్ నాట్ టెల్లింగ్ యు హౌ టు నా తండ్రి అని. అవర్ ఫాదర్, మా తండ్రి. దిస్ స్పీక్స్ ఆఫ్ హారిజంటల్ బాడీ. ఇది ఒక వారం యేసుక్రీస్తు ప్రభుతో కలిసినప్పుడు. అండ్ వి ఆర్ ఆల్ వన్ బాడీ. మనం అందరం ఏక శరీరమైన. బాడీ మీన్స్ ఏక శరీరం. యెస్, డిఫరెంట్ పీపుల్ ఆర్ హావింగ్ డిఫరెంట్ గిఫ్ట్స్. వేరు వేరు ప్రజలు వేరు వేరు తలాంతులు ఉంటాయి. ఐ మే నాట్ అగ్రీ విత్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ టెల్లింగ్, బట్ దట్ ఇస్ నాట్ ద దట్ షుడ్ నాట్ బి ఏ కాజ్ ఫర్ ఎనిమిటీ. నువ్వు చెప్పే వాటి అన్నిటితో నేను సంపతించకపోవచ్చు, కానీ అంత మాత్రాన అది విరోధాన్ని తీసుకొని రాకూడదు. శత్రుత్వం తీసుకున్నా. ఐ మే నాట్ అగ్రీ ఫర్ వాట్ ఆల్ యు ఆర్ టెల్లింగ్, నువ్వు చెప్పే వాటి అన్నిటికీ నాకు నచ్చకపోవచ్చు. You may tell. No, one or two. Let us sing song number 15. What is your name? Pardon, pardon. I will say. Nein, antar. Song number 150. No, no, yeah, my pardon. That should not become a reason for enmity. Children, this is Shatrutva ki dhara diya. Yes. So, some people will say. Kontha manna antar. We have to sing three songs. Moodu pardon, pardon. Fourth song, it is as if people are going to hell if anybody will sing. నాలుగో పాట పొరపాటున పాడారంటే నరకానికి పోతారు అన్నట్టుగా చేస్తారు. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అట్లా ఉండదు. ఐ హావ్ గాట్ టు వన్ అసెంబ్లీ 10 సాంగ్స్ దే సాంగ్ బిఫోర్ ద వర్షిప్ సర్వీస్. ఓ సంఘానికి వెళ్ళాం ఆరాధనకి ముందు 10 అక్షరాల 10 పాటలు పాడారు. దెన్ ఐ అండర్స్టూడ్ వై 800 సాంగ్స్ ఆర్ దేర్ ఇన్ సాంగ్. అర్థమైంది పాటల పుస్తకంలో 800 పాటలు ఎందుకు ప్రింట్ చేశారు. ఇట్ ఇస్ ద ఫోర్ సైట్. సమర్థించకపోవచ్చు, కానీ అంత మాత్రం శత్రుత్వం ప్రార్థనలో ఇలాంటి మాటలు నమ్ముతున్నావు, నేను దాన్ని నమ్మడం లేదు. నువ్వు నా విధి ప్రార్థన చేస్తున్నావు. మన మనసులో ఎలాంటి పోటీతత్వం ఉండకూడదు, సహకారమే ఉండాలి. In the prayers ardhanalo kuda falana varni vimarshana chese pani pettukodu. The other person is born again, he is my brother, I have to dwell with him in heaven. Aa vyakti tirigi janminchina vyakti aithe chudandi paralokamlo atanto kalisine undabothunna. That is what Lutheran, I don't bother. Aa vyakti Lutheran ki chendina vaadala kavachu. I will tell. Nenu cheptam. This is the right way. Idi sariyana paddhati. Let him go anyway. ఎక్కడికైనా పోనీ. If he is born again, I have to dwell with him in heaven. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వారైతే పరలోకంలో అతనితో కలిసి ఉండబోతున్నా. I might not agree with everything what he is doing. అతను చేసే వాటి అన్నిటితో నేను ఏకీభవించకపోవచ్చు. Sometimes I may be wrong. కొన్నిసార్లు నేనే తప్పై ఉండొచ్చు. Many times what I am doing it looks right in my sight. నేను చేసింది నా దృష్టికి మంచిది సరైనది అనిపించొచ్చు. So brothers and sisters. అవకి సోదరి సోదరులారా. Let us have this nearly 10 prayer points, 10 things the Lord taught in that Lord's prayer in those 4 or 5 verses. వచ్చిన ప్రభు ప్రాంతంలో లేక పరలోక ప్రాంతంలో కనీసం 10 అంశాలు 10 మాటలు నేర్పించారు. 10 సెంటెన్సెస్ అంటే 10 మాటలు ఉన్నాయి అక్కడ. యు బ్రేక్ దెం, మీరు దాన్ని విడదీసి చూస్తే అండ్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ టిల్ ద రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వి అవర్ దిస్ వర్డ్ ఇస్ రిపీటెడ్ ఐ మై నో వేర్ దిస్. ఆరంభం నుండి అంతం వరకు కూడా నాది నాకు అనే మాటలు కనబడవు, మా తండ్రి మేము మాకు అనే మాటలే కనబడతాయి. Yes, when we are praying, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియరిక్విజిట్స్ దానికి ముందు కావాల్సినవి రెండు. ఒకటి వర్టికల్ రిలేషన్షిప్, అక్కడ దేవునితో మనకు ఉండవలసిన సంబంధం. He must be your father. ఆయన మీకు తండ్రిగా ఉండాలి. Oh, what a privilege to talk to him. అప్పుడు ఆయనతో మాట్లాడేది ఎంత గొప్ప ఆదిగా. He paying attention to your word. నీవు చెప్పే మాటలన్నీ వింటాడు. And also he answering your word. నీ మాటలకి జవాబిస్తాడు. What a wonderful privilege. ఎంత అద్భుతమైన ఆధిక్యత. And secondly, రెండవది horizontal relationship, మన సామాన్య వారితో ఉండే సంబంధం. ఇమీడియట్ గా ఒకరు మొదలు పెడతారు, నాకు తెలుసు. నాకు తెలుసు ఒకరు వెంటనే మొదలు పెడతారు. ప్రభువా, మేము ప్రసంగాలు చేస్తాం కానీ మేము దాన్ని పాటించం అంటే యు ఆర్ స్పీకింగ్ టు మీ, దట్స్ నాట్ సంగాలు చేస్తాం కానీ మేము పాటించం. గాడ్ విల్ నాట్ హియర్ దట్. ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. గుర్తుపెట్టుకో, మనం ఒకటి, మనం అందరం ఒకటి. డోంట్ ట్రై టు టీచ్ గాడ్ ఇన్ అవర్ ప్రేయర్. ప్రార్థనలో దేవునికి నేర్పే ప్రయత్నం. డోంట్ ట్రై టు టీచ్ అదర్స్ ఆల్సో ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఇతరులకి నేర్పించే ప్రసంగాలు చేసే పని పెట్టుకో. మీన్స్ వి ఆర్ బెగ్గర్స్, వి ఆర్ బెగ్గింగ్. ప్రార్థన అంటే మనం అడుక్కునేవారు, అడుక్కుంటున్నాం. ఇన్ అదర్ వర్డ్స్ గాడ్ హస్ గివెన్ ఎ హై ఎలివేషన్, వి ఆర్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ ఇస్ ద ఫాదర్. మరో మాటలో చెప్పాలంటే మనం హెచ్చించాలి మనల్ని. ఆయన మనకి తండ్రి, మనం ఆయన పిల్లలు. వాట్ ఆల్ వి వాంట్ వెన్ వి కమ్ యాజ్ ఎ చర్చ్,
వాట్ ఆర్ ద కార్పొరేట్ నీడ్స్. సో సచ్ థింగ్స్ వి హావ్. కాబట్టి మనకు అవసరమైన సమిష్టిగా సంఘంగా మనం కలిసి వచ్చినప్పుడు ఆ అక్కర్ల గురించి మనం అడగాలి, ప్రార్థన కీపింగ్ దిస్ ఫ్యూ థాట్స్ ఇన్ అవర్ ఈ కొన్ని తలంపులు మన దృష్టిలో పెట్టుకొని లెట్ అస్ ఎంటర్ ది టైం ఆఫ్ ప్రేయర్ ప్రార్థన సమయంలో ప్రవేశిస్తాం. లెట్ అస్ గో టు మనం ప్రార్థనలోకి వెళ్దాం. మైక్ కూడా ఇస్తారు, మైక్ ప్రార్థన చేసేవారు చెయ్యి ఎత్తితే మీకు మైక్ ఇస్తారు. ఐ ప్రే దట్ యు లార్డ్ హెల్ప్ us, లార్డ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్, లార్డ్ టు కోఆపరేట్, ఆర్ లార్డ్ టు హావ్ ద వన్నెస్ ఇన్ అవర్ Lord, in our brotherhood of Father. Lord.